హాయ్ ఫ్రెండ్స్ నోటికి రుచిగా లేనప్పుడు టేస్టీగా తినాలనిపిస్తే సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే కోడిగుడ్డు కారం ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో దీనికి ముందుగా మనం కోడిగుడ్లని ఉడికించుకోవాలి కోడిగుడ్లు త్వరగా ఉడకాలంటే సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోండి టెన్ మినిట్స్లో మనకి కోడిగుడ్లు ఉడికిపోతాయి దాని పొచ్చు తీసేశాక ఇందులోకి కొత్తిమీర కట్ చేసుకొని పెట్టు ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను అది కంప్లీట్గా ఆప్షనల్ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడక్కగానే అందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోకి అల్లం కొంచెం పసుపు కొంచెం కారం మీ టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేయండి ఇదంతా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కోడిగుడ్లు కట్ చేసి యాడ్ చేసుకొని వేయించాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు కోడిగుడ్లన్నీ కట్ చేసి వేసుకున్నాక ఎక్కువ కలపకండి సో ఒకసారి వీటిని మరలా తిప్పి వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచితే ఫ్రై అయిపోతుంది ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు కారం చాలా ఎమ్మెగా ఉండేది హెల్త్కి కూడా చాలా మంచిది చూడండి గైస్ మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఐ హోప్ యు లైక్ ద వాచింగ్ దిస్ వీడియో సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్యర్స్ డేరీ ఐల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్